Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు కాకుండా ఈ మధ్య పప్పు గాడు ఒకడు ఉన్నాడు. 20 ఏళ్ళు తగ్గాయండి లాక్డౌన్ లో తింటాకి పీజాలు బోజాలు లేక 50 రోజులు మరి 20 కేజీలు తగ్గాడు అని చెప్పాడు. 20 కేజీలు ఎంత తగ్గాడు? 250 కేజీలకు 20 కేజీలు తగ్గితే ఏం ఉపయోగం? ఆయన 100 ఉంటే 80 కొత్త పని తగ్గాడు అని చెప్పవచ్చు. ఉన్నది వెయిట్ 250 కేజీలు. లాక్డౌన్ కేసీఆర్ బాస్ఫిట్గా అమలు చేస్తున్నాడు. తింటాకి పీజా లేదు, ఐస్ క్రీములు లేవు, బర్గర్లు లేవు, మరేం చేస్తాడు 20 కేజీలు తక్క? కాబట్టి ఇటువంటి పిచ్చి వాగుడు వాక్కుండా 70 సంవత్సరాలు నిండిపోయి 71 72 దచ్చినాయి. ఈ ఆఖరి వయసులో పోయే వయసులో అయినా చిన్న వ్యక్తి నువ్వు చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. నువ్వు ఏమైనా సూచనలు సలహాలు ఇమ్మంటే అన్ని ఏదో మాటలు ఏదో కబుర్లు. ఎవటన్న అధికారాన్ని మళ్ళీ నేను కాపాడుకోవాలి, అధికారాన్ని కాపాడుకుని ఆ దున్నపోతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పి వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ తప్పించి ఏమైనా ఉందా? జూ మోడి పెట్టుకుని సిగ్గు లేకుండా ముక్కు ఆక్సిజన్ పెట్టుకుని మొన్నటి దాకా బతికాడు. ఇప్పుడు తప్పక మరి మహానాడు ఇంటి రావాలి, పేరు చెప్పుకోకపోతే 4 ఓట్లు రావు. మరి జూమ్లో మహానాడు పిచ్చ పిచ్చ వాడు అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం డబ్బు కానీ స్థాయి కానీ నీకు కానీ నీ కొడుకు కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. పార్టీ పెట్టి ప్రజల మధ్యకి వెళ్తే ప్రతిపక్షంలో 67 సీట్లు ఇచ్చారు, 151 సీట్లతో అధికారంలోకి ఇచ్చారు. నీకు సిగ్గు శారం ఉంటే ఇంటి రావాలి పెట్టిన పార్టీ ఆయన పిల్లలకు వదిలే. చంద్రబాబు నాయుడు పేరు మీద సిబిఐ తెలుగుదేశం అని చెప్పి లేకపోతే లోకేష్ గారిని పెట్టమనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు కబ్జూర్ నాయుడు పేరు మీద కబ్జూర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి చంద్రబాబుని పెట్టమనండి. పార్టీలు మారిన వాళ్ళంతా మంత్రులుగా ఉన్నారు, అక్కడ ద్రోహులు అని చెబుతారు. నువ్వు ఏ పార్టీలో పుట్టావు? నీకన్నా శంకర్ జాతాడు ఎవడన్నా ఉన్నాడా? నీకన్నా శంకర్ జాతాడు ఎవడున్నాడా? కాంగ్రెస్ పార్టీలో పుట్టావు, 2 సార్లు మంత్రి అయ్యావు, అక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇట్టండి యాదవులందరినీ పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు మా మీద విమర్శలు చేసే పరిస్థితి. అయ్యన పాత్రుడు ఇట్టండి లుచ్చగాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు లాంటి సన్నాసి, చంద్రబాబు లాంటి యదవ, లోకేష్ లాంటి దద్దమ్మ పొప్పుగాడు ఈ రాష్ట్రంలో కుట్టడం మన రాష్ట్ర ప్రజలు దురదృష్టం. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కాదు ఈసారి, కుప్పంలో చంద్రబాబు నాయుడు కాడు ఓడిపోతాడు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడు, నీ కొడుకుతో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి పిచ్చ పిచ్చ వాడవుతే బాబు కొడుకులు ఇద్దరికి పడతాయి.